ప్రపంచవ్యాప్తంగా పోలియోను 99% నిర్మూలించామని విజయనగరం రోటరీ క్లబ్ గవర్నర్ ఆర్టీఎన్ సతీష్ బాబు తెలిపారు. దానికోసం ఇప్పటి వరకు 15,000 కోట్ల రూపాయల వరకు రోటరీ అంతర్జాతీయ సంస్థ ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. రోటరీ ఆరోగ్య కేంద్రం ద్వారా పేద ప్రజలకు అన్ని రకాల వైద్య సదుపాయాలు అందిస్తుందని డాక్టర్ పీవీజీ రాజు అన్నారు. వృత్తి సేవ కార్యక్రమం కింద వివిధ రంగాలలో ప్రతిభ కనపరిచిన 30 మందికి అవార్డు ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్ ఆర్టీఎన్ అధ్యక్షుడు డాక్టర్ రామారావు, డిఆర్పి సునీత, సెక్రటరీ అజయ్ మహతా తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో మా జిల్లా 3020 3020లో ఉన్న క్లబ్కి క్లబ్లోనూ ఒక అగ్రగామి క్లబ్గా రోటరీ క్లబ్ ఆఫ్ విజయనగరం సెంట్రల్ ఉంది. అలాగే ఈ ఊర్లోనే మరొక రోటరీ క్లబ్ ఆఫ్ విజయనగరం వాడు కూడా చాలా అద్భుతమైన సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. విజయనగరం అంటేనే ఒక కళలకి పుట్టిల్లు. సో ఆ కళారంగంతో పాటు సేవా రంగంలో కూడా రెండు క్లబ్లు చేస్తున్న సేవలు చాలా నిర్వచనీయం. సో ఒక కైలాస భూమి వీడు కడుతున్న 4 ఎకరాల దాదాపు కైలాస భూమి, ఆల్రెడీ ఒక కైలాస భూమి రోటరీ క్లబ్ విజయనగరం నడుపుతుంటాం, ఒక బ్లడ్ బ్యాంకు, అలాగే హెల్త్ సెంటరు, ఇలా ఎన్నో కార్యక్రమాలు రోటరీ క్లబ్ ఆఫ్ విజయనగరం సెంట్రల్ వాళ్ళు విజయనగరం ప్రజలందరికీ చాలా చేరువయ్యారు. అలాగే నేను ఇప్పుడే వస్తుంటే తెలిసిన విషయం ఏంటంటే ఆల్మోస్ట్ విజయనగరంలో ఉన్న అందరు ప్రముఖ వ్యాపారస్తులు రొటేరియన్స్ ఇవ్వటము, ఒక రకమైన ఫ్యామిలీ బాండేజ్తో ఈ క్లబ్ ఎంతో ఉత్సాహంగా ముందడుగు వేస్తుంది. అలాగే చాలామంది పిల్లలు మన రోటర్ యాక్టర్స్, ఇంటర్ యాక్టర్స్, ఎవ్రీ ఫ్యామిలీ ఇది రోటరీ ఫ్యామిలీ అని నాకు అర్థమవుతా ఉంది. సో అలాగే రోటరీ క్లబ్ ఆఫ్ విజయనగరం సెంట్రల్ ఇలాగే మరిన్ని సేవా కార్యక్రమాలతో ఇంకా ముందడుగేసి విజయనగరంకి, విజయనగరం చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ తమ సేవను విస్తృతం చేసి